Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ప్లేనరీకి భారీ ఏర్పాట్లు. ఈసారి ఎలా జరగనుందంటే, ఆంధ్రప్రదేశ్లోని అధికార వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8-9 తేదీలలో ప్లేనరీ నిర్వహణకు సిద్ధమైంది. గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లేనరీకి ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో ప్లేనరీ ఏర్పాటుపై పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉన్నారు. పార్టీ ప్లేనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ పెద్దలు పదే పదే నేతలకు చెబుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ప్లేనరీ వేదికగా సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే 2024 జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటనలు కూడా చేస్తారనే ప్రచారం ఉంది. ఈ ప్లేనరీ కోసం కేవలం వైసీపీ నేతలు, ఆ పార్టీ కేడర్ మాత్రమే కాదు, విపక్షాలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం ప్లేనరీ వేదికగా సీఎం జగన్ సంచలన ప్రకటన చేస్తారంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో టికెట్ల కేటాయింపు లేదా ఎమ్మెల్యేలపై వేటు, అలాగే ముందస్తు ఎన్నికలు, ఇలాంటి కీలక విషయాలపై క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అందుకే అందరూ ప్లేనరీలో జగన్ ప్రసంగం కోసం ఇప్పటి నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లేనరీ సమావేశాలు వచ్చే నెల 8-9 తేదీలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23-28 వరకు నియోజకవర్గ స్థాయి ప్లేనరీ సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. జిల్లాల స్థాయిలో ఈ నెల 29-30, వచ్చే నెల 1వ తేదీల్లో ప్లేనరీ సన్నాహక సమావేశాలు జరపాలని సూచించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీ జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. నియోజకవర్గంలో నిర్వహించాల్సిన ప్లేనరీకి కార్యాచరణ రూపొందించుకుని వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని తెలిపింది. అలాగే ప్లేనరీకి సంబంధించి పార్టీ నేతలు, కార్యకర్తలు అతిథులకు సౌకర్యవంతంగా ఉండేలా ప్లేనరీ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. మరో 2 ఏళ్లలో ఎన్నికల జరగనున్న దృష్ట్యా ప్రజల్లోకి పార్టీ ఏ విధంగా వెళ్లాలన్న దానిపైన వైసీపీ అధిష్టానం ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. ప్లేనరీ వేదికగానే అధినేత జగన్ ఎన్నికల సమరశంఖం పూరించే అవకాశం ఉంది. అయితే ఇటు జగన్ ఏం మాట్లాడతారు అన్న అంశం ఆసక్తి పెంచుతూ ఉంటే, మరోవైపు ఆమెపైనే అందరి చూపు పడింది. వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ హాజరవుతారా లేదా అన్న విషయం ఉత్కంఠ పెంచుతోంది. నిజానికి వైసీపీకి చాలా కాలం నుంచి విజయమ్మ దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీ వ్యవహారాలను ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ అధినేతగా ఉన్న సీఎం వైఎస్ జగన్ అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. అయితే జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన తరువాత విజయమ్మ ఎటువైపు అనే చర్చ జరిగింది. విజయమ్మ కొంతకాలం నుంచి పూర్తిగా షర్మిలతోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె హాజరవుతారా లేదా అన్నది చూడాలి. మరోవైపు ప్లేనరీకి ముందు లేదా తరువాత ఆమె గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా ఉంది.